वेलकम टू एक्सप्रेस राजा। हाय प्रदीप। చేతలేంటి? నీ కోసం కవిత తీసుకొచ్చింది। చీటి ఇదేనా ఎగ్జామా? చిట్లు పెట్టుకొచ్చారు। మిమ్మల్ని చూసిన ఆనందంలో అన్ని మర్చిపోయినా। అయ్యయ్యో చెప్పండి ఏం చెప్దాం అనుకున్నారు? ప్రదీప్ నిన్ను చూస్తే చాలు ఏదో తికమక, నిద్రలో కూడా నవ్విస్తున్నా నన్ను పక్కపక్క, ఆ తర్వాత గుండెలో మొదలైంది శకలక, నిన్ను పెళ్లి చేసుకుంటానంటే వచ్చేస్తా నీ వెనక టపటప, కళ్ళు మూసుకొని బ్రతికేస్తా ఎంచక్క, నేను పరిగెడతా పక్క పక్క। హాయ్ ప్రదీప్ డార్లింగ్, మీకోసం నా మనసులో ఉన్న ఒక మాట, అది కవిత రూపంలో మీకు ఇప్పుడు వినిపించబోతుంది। అబ్బా అబ్బా, ఇన్నాళ్ళు నా కవితలే అనుకున్నా, చెప్పండి చెప్పండి। ప్రదీప్ ఓ నా ప్రదీప్, నిన్ను చూడగానే తెరుచుకుంది నా గుండె తలుపు, ఓ నీ నవ్వు నాకు ఆస్కార్ అవార్డ్ గెలుపు, మన మన ప్రేమతో పొంగాలు చెప్పలేనంత వలపు, మన మన పరిణయం ఎప్పుడు చెప్పు, చెప్తా చెప్తా త్వరలో ఫిబ్రవరి 31, 2025। అది లేదు కదా ప్రదీప్, మనం సృష్టిద్దాం, అది సృష్టించేలోపు నేను ఉండాలి కదా। అయ్యి బలేదాని జరగను అనుకున్నప్పుడు జరగడమే కోరుకోవాలి। ఈ ఈ శుభ సందర్భంలో నాకు కూడా కవిత వచ్చింది, ఏ నే విల్లా, అరే గేట్లు వేసేయండిరా, పొద్దున్నే చదువుతాం పేపర్, సెంటి పిల్లలకి వేస్తారు డైపర్, క్రికెట్ లో ఉంటాడు కీపర్, ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఎనర్జీ హైపర్, ఇప్పుడు మా వాళ్ళు చెప్పే డైలాగ్స్ ఈ సెట్ మొత్తం విజిల్స్ తో అరుపులతో రచ్చ రచ్చ అయిపోయి చెప్పమ్మా, నాకు త్వరగా పెళ్లి చేసింది అన్న, ఈ చదువులు అవి నా వెళ్ళకాడలు, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా వాడే పండుగ, అంత మంచి డైలాగ్ ను బెండకాయలు కిలో 20 రూపాయలు చెప్తా, సీరియస్ గా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా వాడే పీఫర్ ప్రభాస్, ఇది పోర్ట్ ఏరియా, అదే నా వాళ్ళు బతుకుతున్న ఏరియా, ఇదే నేల మీద ఇన్నేళ్ళు గుడ్డ కేర్చాం గంజి కేర్చాం, కడుపులు మాడితే కన్నీళ్లు మింగి బతికాం, ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి, ఎవడైనా వస్తే మాడిపోతారు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడనుకుంటే, ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా దగ్గరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పోర్టు కోసం లెక్కన పోర్టుకు బలైతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతా, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్స్, అంతే పవర్ఫుల్ గా చెప్పడానికి ట్రై చేసావు, వండర్ఫుల్ బ్రదర్. ఆర్ ఫర్ రవితేజ, మాస్ మహారాజా. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ చంటిగాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్, ఏ కమిషనర్ కూతుర్లకి మొగుళ్ళు రారా, కమిషనర్ కొడుకులకి మూతుర్లు, కమిషనర్ కూతుర్లకి మొగుళ్ళు రారా, పెళ్లి కావా, ఈ ఫర్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్, ఇక్కడ నా తల కొట్టి తెస్తానన్న మునగాడు ఎవరో చెప్పరా,
శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమవుతాడు. అగ్గిపెట్టిందా? అగ్గిపెట్టి ఉందా, తర్వాత వస్తుంది ప్రదీప్. ముందు ఇక్కడ ఇలాగ వస్తుంది చూడు. తొందర చెప్పు. ఆ శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో తెలియదు కానీ ఇక్కడ లాస్ట్ ఛాన్స్. ఓకే, లాస్ట్ ఛాన్స్. ఓకే, ఎస్ పర్లే, ప్రాబ్లం. ఇగో ముందోడు వీప్ మీ పెట్టి ఇట్లా అట్లా పెట్ట. అరే చిరిగిపోయింది. ఇగో కదిగించే. ఇగో ఓ ముక్క ఇనికి, ఓ ముక్క ఇనికి, ఇద్దరు కలిసి చేతులు ఇలా పెడతారు. ఓకే, అసలు చంపేద్దా. ఈ ఫర్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనమాట. ఎస్ సూపర్ స్టార్. సూపర్ స్టార్ డైలాగ్. యా ఏ తీపయ్యా. కమ్ ఆన్ టెల్ మీ, ఇక్కడ నా తల కొట్టి తీసుకొస్తా అన్న మొనగాడు ఎవరో ఎవరో చెప్పరా. ఆ శివుడు మూడో కన్ను తెరిస్తే మళ్ళీ పోయింది, మళ్ళీ పోయింది డైలాగు. ఆ శివుడు మూడో కన్ను తెరవడం, ఈ జమదగ్ని మూడో కన్ను, జమదానికి మూడో కన్ను ఎక్కడి నుంచి వచ్చిందా? ఆ శివుడికి మూడో కన్ను తెరవడం, ఈ జమదగ్ని మూడు అంకెలు లెక్క పట్టడం, రెండు ఒకటే. నేను మూడు అంకెలు లెక్క పడతాను, అప్పట్లో ఎవరో చెప్తే మంచిది, లేకపోతే ప్రదీప్ ఏమవుతుంది? అరే ఒకటి ఒకటి రెండు రెండు. ప్రదీప్ అగ్గిపెట్టు ఉందా? ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సూపర్ బాయ్, ఒకసారి గట్టిగా దెబ్బలు కమాలి. నువ్వు సూపర్ స్టార్ గా డైలాగ్ చెప్పగానే చూసా, మా షోకి బుల్లి గెస్ట్ కూడా వచ్చేసారు. సో అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. అంటే తను తెలుగు మాట్లాడు, సో ఇప్పుడు ఇంగ్లీష్ లో హాయ్ చెప్పండి. పిచ్చిమాలో కల్లారా, ఇందా చెప్పింది కూడా అదే కదరా కదరా. వీళ్ళంతేరా, కొంచెం మంట అయిపోయి వీళ్ళంతా. లైట్ గా స్కూల్ పడకు. సర్వానంద్, తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం, మీ చేతి కాఫీ, అబ్బా ఆ టేస్టే వేరు. శతవారం వండర్ఫుల్, వండర్ఫుల్ యాక్టర్ అండ్ స్వీట్ హార్ట్. సో శర్వా గారు డైలాగ్ థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ శామిలి. అరే శామిలి అంటారా? ఎస్ఫర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ పెద్దవాళ్ళందరికీ హీరోలు వాళ్ళ డైలాగ్ లో గుర్తుంటాయి, కానీ సోషల్ ఫార్మర్ గురించి ఎవరికి గుర్తుండరు ప్రదీప్. నువ్వు ఉన్నావని వదిలేశారు వాళ్ళు. వీళ్ళని ఎవరైనా చూపించవచ్చు కదా? తప్పు, అంటే వాళ్ళు మిగతా కవర్ చేశారు, నువ్వు గ్యారంటీ వాళ్ళని కవర్ చేస్తావు తెలుసు. వీళ్ళ వల్ల టైం వేస్ట్ తప్ప దేశానికి ఏం ఉపయోగం లేదు ప్రదీప్. పై అగ్గిపెట్టి ఆవిడకి ఇవ్వు. యా చెప్పండి. అంతే, ఎంత స్పీచ్ ఇచ్చో డైలాగ్ చెప్పు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. సార్ డైలాగ్స్ కూడా ఉన్నాయా? ఏ ఆయన మాట్లాడరా? చాలా తక్కువ. అవునా? ఆ తక్కువలో ఒకటో రెండు చెప్పు పోని. నేను ఇంకా పుట్టలేదు ప్రదీప్. ఇప్పుడు మా వాళ్ళని అన్నావు. సరే మంచి పద్యం చెప్పు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచిల జాడ వేరు పురుషులందు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినుర వేమ. దానికి మన గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. హలో ప్రదీప్. వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్పారు, నేను ప్రదీప్ ఫుల్ ఫామ్ చెప్తాను. చంపే. పీ ఫర్ పవర్ స్టార్, ఆర్ ఫర్ రేజింగ్ స్టార్, ఏ ఫర్ యాక్టివ్ స్టార్, డి ఫర్ డేంజరస్ స్టార్, ఈ ఫర్ ఎంటర్టైనింగ్ స్టార్, అనదర్ ఈ ఫర్ ఎనర్జీ స్టార్. ఓకే, అలాగే చేద్దాం, డౌట్ లేదు. సూపర్. పీ ఫర్ ఇవన్నీ కలిపితే ప్రదీప్ స్టార్. అమ్మాయంటే తుమ్మే సరాదే చోటే.
చుట్టూ చుట్టాలి మీరంటూ ఉంటే ఉంటే పెట్టి చెడ్డి తీసి మంచి చేసి మళ్ళీ మళ్ళీ పుట్టేస్తారు అబ్బాయి దగ్గర కంటే కొంచెం డౌట్ కలుతారు కానీ అమ్మాయి చూసి అడగలేదు అన్ని బాబాయ్ పోలికలే అన్న నమస్తే ఏం పేరు సురేష్ మీ బ్రదర్ ఉన్నారా లేరు భయ్యా నేను రమేష్ నో నో లేరు నేను ఓకే సురేష్ ఏం చేస్తుంటావు బీటెక్ అయిపోయిందా అయిపోయింది వెరీ గుడ్ సూపర్ సో ఇప్పుడు ఏంటంటే నీ ఉద్దేశం టైం వేస్ట్ పనులంటే ఏంటి లవ్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ఏ ఏ అంటే మనీ ఖర్చు మనకు తప్ప వర్క్ ఉండదు కదా భయ్యా అంతే కదా కాలేజ్కి వెళ్ళినప్పుడు గుర్తు రాలేదా టైం వేస్ట్ అని అసలు గర్ల్ ఫ్రెండ్ లేదా లేదు భయ్యా ఎప్పుడైనా ప్రపోజ్ చేసా టెన్త్ లో అవునులే మ్రొక్క ఇవ్వరొంగునది మ్రానే ఇవ్వరొంగునా టైం వేస్ట్ మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిచి మందు పార్టీ ఇవ్వకపోతే టైం వేస్ట్ అనిపిస్తుంది ఆహా వాటర్ ఉండే కానీ ఇంకా కేక్ కట్ చేస్తూ అందరు ఒకళ్ళు టైం వేస్ట్ చేస్తుంటే మన చూపంతా మొదలెడదామా అది రాయాలి రాస్తే అబద్ధం తెలిసేది మనకి ఒకసారి తెలిసిపోయింది కదా నేను 6 సార్లు తెలుసుకున్నాను నేను అదే విషయం ఒకసారి క్వశ్చన్ పేపర్ వచ్చింది నేనే ఒక అంటే నెక్స్ట్ టైం కూడా అదే క్వశ్చన్ పేపర్ ఇస్తారు అనుకుని ఆ 8 క్వశ్చన్స్ కి చీటీలు పట్టుకెళ్ళా అలా 6 టైమ్స్ వెళ్ళేటప్పటికి ఫస్ట్ టైం అడిగిన 2 క్వశ్చన్లు వచ్చాయి లాస్ట్ టైం పాస్ అయిపోయా ఎగ్జామ్స్ రాయడం వల్ల టైం వేస్ట్ ఏ ఏంది ఇప్పుడు ఏముంది ప్రయోజనం ఎందుకు నువ్వు ఎగ్జామ్ రాసావా ఆ ఎందుకు రాయలే రాస్తే ఆ కాగితం సర్టిఫికేట్ అది ఫ్రేమ్ కట్టించా ఇంట్లో అనా అసలు టైం చూడడమే టైం వేస్ట్ అన్నా ఏది అగ్గిపెట్టా ఏ అయితే అయితేనే ఉంటది పోతేనే ఉండాలి కదా టైం ఎందుకు చూస్తాం పొద్దుగాల అయితే సన్ రైజ్ కాగానే ఆరే పొద్దుగాల అయింది అనుకోవాలి మళ్ళీ పోగానే ఆరే రాత్రి అయింది అనుకోండాలి అంతేగా కదా అదేరా బాబు నేను డిస్కస్ చేస్తుంది అసలు అర్థం కావట్లేదు మనకి నా తమ్ముడికి కూడా ఈ విషయం అర్థం అవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎరా తమ్ముడు తమ్ముడు ఓ అమ్మాయి నుంచి ఉందా ఓకే సారీ రెడీ మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చా ప్రదీప్ బాక్స్ లో ఏమైనా వండి తెచ్చావా ఏంటి అరే నీకు కాదు రై నాకు అర్థమైందా ఏ థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ నాకు ఒక అద్భుతమైన సర్టిఫికేట్ వచ్చింది సో స్వీట్ ఆఫ్ యూ మ్యాన్ విత్ లెస్ యాటిట్యూడ్ లవ్లీ యాంకర్ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్యాషన్ ఫర్ వర్క్ ఫిల్ విత్ లాట్స్ ఆఫ్ టాలెంట్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్ రెస్పెక్ట్స్ అదర్స్ ప్రదీప్ ఇస్ నాట్ ఎ నేమ్ ఇట్స్ అ బ్రాండ్ యూనిక్ డాన్స్ బెస్ట్ పర్సన్ ఎంటర్టైన్మెంట్ బాక్స్ గాడ్ గివ్ బెస్ట్ గిఫ్ట్ టు టెలివిజన్ యాజ్ అన్ యాంకర్ నెవర్ ఇన్సల్ట్స్ అదర్ cute expressions and naughty jokes smart and handsome work hard for his work proud to be a fan so sweet thank you so much ellipoyindi lera udleseyichu kare na maatinda re udra man kashtam ra మా నాన్నగారు నన్ను మార్చడానికి ఎంతో ట్రై చేశారు కానీ ట్రై చేసి టైం వేస్ట్ అయిన తప్ప నేను ఎప్పుడు మారలేదు కదా అంత టైం వేస్ట్ ఎందుకు చేశారు ఆయన మారుతా వండర్ఫుల్ ఎనీబడి అదే దాని సంగతి మాట్లాడతా అది గాలి అదే ఏసీ సరిగ్గా లేదురా ప్రొడ్యూసర్ తో సరే మాట్లాడచ్చు కను ఓకే లెట్స్ ప్లే గేమ్ ఇచ్చే నుంచో నలుగురు కావాలి వర్డ్ గేమ్ ఆడదాం ఓకేనా ఓకే మీరు సెలెక్ట్ చేసుకోండి రే తమ్ముడు రే అంకులు 2 ప్లేట్ పుణుకులు కాదు మనం బయలుదేరదాం బయట నీ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారంట నేను కలవడానికి సరే కలిసి వస్తే అయిపోద్దు మళ్ళీ కలుస్తా కాసేపట్లో వచ్చి కలుస్తా
ఓకే అదే అదే ఇట్స్ ఎన్నిచలు ఓ అమ్మాయిలు నుంచున్నారనా వద్దు నాన్న మరీ చిన్నపిల్లలు నీకంటే నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒకసారి కలిసేసాం సరేనా మా తమ్ముడిని పంపించారు కాబట్టి అబ్ దేకో మేరా రౌడీజం రెండు 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 కమాన్ ఆడదాం సో ఇప్పుడు మీకు ఒక టాపిక్ ఆ టాపిక్ కి సంబంధించిన వర్డ్స్ మీరు ఆన్సర్ చేస్తారు ఒకరి తర్వాత ఒకరు చెప్తారు అండ్ ఎవరు రిపీట్ చేసినా తప్ప ఆన్సర్ చెప్పినా చెప్పలేకపోయినా టైం ఎక్కువ తీసుకున్నా అవుట్ అవుతారు కూర్చుండిపోతారు అలా మీ టీం నుంచి నలుగురు కనుక కూర్చుంటే మీ టీం కి పనిష్మెంట్ ఉంటుంది రెడీయా సో గురు గారు మీతో స్టార్ట్ చేస్తాను నేను ఫస్ట్ వన్ హీరోయిన్స్ అనిలియా సమంత సాయి పల్లవి అనుష్క సౌందర్య రకుల్ ప్రీత్ సింగ్ రెజీనా ఇలియానా దీపిక నుంచినే పడుకునే 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 ఓకే శ్రేయ శ్రేయ త్రిష శ్రీదేవి అంజలి స్వాతి రాశి సితారా నయంతారా జయలలిత మరిది అదన్నమాట అంతే కుష్బు రమ్యకృష్ణ రాశి కన్నా నీ పక్కన ఆవిడే చెప్పింది రాశి అని రాశి లేదు రాశి కన్నా ఇతరున్నారు కదా రాశి అంది షాన్వి మీనా కాజల్ నా కాజల్ డైలింగ్ పేరు ఇప్పుడు తీసుకోలేదు మీరు ఎవరు ఆలియా భట్ పూజ హెద్దే లావణ్య త్రిపాఠి కాజోల్ బాలీవుడ్ తెలుసులే ఖుష్బు కూర్చోమ్మా ఖుష్బు ఖుష్బు ఇప్పుడు చెప్పిందమ్మా కూర్చో కరీనా కపూర్ జాక్లిన్ ఫెర్నాండెస్ ఒక్కతో మెల్లగా చెప్తాను ఇప్పుడు ఇటు సైడ్ ఇద్దరు కూర్చున్నారు ఇటు సైడ్ ఒకరు కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు టాపిక్ చేంజ్ చెప్పండి మీతో స్టార్ట్ అవ్వాలి కదా ఇక్కడ ఆగింది కదా రోడ్డు మీద కనిపించేది ట్రీస్ వెహికల్స్ కార్స్ అది ఇది నీలో ఉన్న మంచితనం అంటే ఇప్పటికి మూడు సార్లు ప్రయత్నించాను నాలుగోసారి ఆయనకు ఆయన కూర్చున్నాడు ట్రాఫిక్ సిగ్నల్ వెహికల్స్ సిగ్నల్స్ మనుషులు సైన్ బోర్డ్స్ ఇంకెవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళు పంది సరేనా వాళ్ళు వాళ్ళు అంతా పంది అనే పిలుస్తామని ఎవరైనా హెల్ప్ చేస్తే సైన్ బోర్డ్స్ ట్రాఫిక్ పోలీస్ కార్స్ వెహికల్స్ అంటే ఏంటయ్యా అది అది నీకు నాలెడ్జ్ కూర్చో డివైడర్ సిగ్నల్స్ కూర్చో అయిపోయింది సిగ్నల్స్ కూర్చో ఇద్దరు మిగిలారు టాపిక్ చేంజ్ ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్స్ ఏసీ ఏసీ ఏసీయా ఎలక్ట్రానిక్స్ రెఫ్రిజిరేటర్ టీవీ డివిడీ ప్లేయర్ ఫ్రిడ్జ్ మీరే గెలిచారు నేను అప్పుడే అనుకున్నా తేడా ఉన్నారు మీరే గెలుస్తారని వెల్ డన్ సూపర్ అండ్ మీ నలుగురు రోడ్డు పేరు మీరు ఉండండి అక్కడే మనకి ఇప్పుడు పనిష్మెంట్ ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ గెలిచారు కాబట్టి బర్గర్ పిజ్జా కోక్ సాఫ్ట్ డ్రింక్ అన్న కోక్ వెళ్ళేదారులో తాగేసి ఇప్పుడు మనం అంతాక్షరి ఆడతాం అట్నీ స్టార్ట్ చేద్దాం ఓకే అంకుల్ ఇది లెఫ్ట్ బుక్ లో ఇది రైట్ బుక్ లో పెట్టుకో టాలింగ్ పాడమ్మా బడు బడు బడి రా ఇదేంటిది రెండు చేతులు మైక్ పట్టుకో బలు బలు బలి రా బలి సాహోరే బాహుబలి బలి కాదు రా బలి నవ్వించాలి క్యాచ్ రెడీ అటాక్ ఆ పాడు లాతో లాహిని 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 లో లాలిలి లాలిలి
ఓట్లు జత మేట్లు తెనుగా లాహిరి 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 లో ఆ తర్వాత చూడగానే ఇదో నమ్మితో చేస్తున్నారా ఈ చూడు ఎంత మర్చిపోకుండా పడతాడు ఈయనకు ఇంకోటి ఇవ్వచ్చు అంతే ఇప్పుడు పాడు కాదు లక్ష పాప లక్ష పాప అది తీసేసి పాడు లక్ష పాప లంచుకొస్తావా లడ్డు తినిపిస్తావా అది తింటావుగా తినిపిస్తావా వా కంగ్రాచులేషన్ మీరు గెలుచుకున్నారు కానీ ఇవి కడిగుండు ఉంటే ఎంత బాగుండేది నిజంగా నిన్న ఆడిన వాళ్ళది పొద్దురాడు వీళ్ళందరూ జోక్ అనుకుంటున్నారా నిజంగా అడగలేదు ఏమొచ్చావు లంచుకొస్తా వా 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 వల్లంగిగుంటా వల్లంగిగుంటా వల్లంగ రమ్మంటా చిన్నారి హోహో కొన్నారి హోహో తోడుండి హోహో అంటా అద్దిరిపోద్ది మావాడికి డబ్బు 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 పగిలిపోద్ది అది భద్రాచలం కొండ దాంతో స్టార్ట్ అయింది టైం బాంబు పేలింది పిల్ల నా గుండెల్లో టైం బాంబు పేలింది పిల్ల లా 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 లాలి లాలి జోలాలి పాడమ్మా లాలి లాలి జోలాలి అంటూ సరస్వతి పాడుతుంది మీకోసం నా గుర్రవేణి నా మంత్రి శివగామి పాడుతుంది దా దాయ్ దాయ్ దామ్మ ఇంకా కుందనాల బొమ్మ నీతో నువ్వు పాడుతుంటే రెడీ అవుతుంది పాప కుందనాల బొమ్మ మా వాళ్ళు వైసారో పోదమే వైసమా సూపర్ డార్లింగ్ మా నువ్వు పాటలు పాడవు డైలాగ్ చెప్తావు నువ్వు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు మామ ఇదే నా రుందంటే నువ్వు నన్ను ఏం చేయలేవు అది కాదు నువ్వు నా పక్కన ఉండేంత వరకు నన్ను చంపే మునగాడు ఇంకా పుట్టలేదు పక్క పక్కన గురించి కబుర్లు చెప్పుకున్నట్టుంది నువ్వు చెప్తే అసలు డైలాగ్ అంటే చూడు ఆవిడ చెప్తుంది జాగ్రత్త నోట్లో బాల్సిన అసలే డైలాగ్ మరి లేచి నుంచి చెప్తాను యాక్టింగ్ అది ఓన్లీ డైలాగే ఒరే వీరశంకర్ రెడ్డి ఏంటి పిలిచావు సరే నినేసావు ఒరే వీరశంకర్ రెడ్డి చెప్పు ఒక్కే కానీ పీకేస్తే కోస్తా ఏమిటి వినపడలేదు ఒరే వీరశంకర్ రెడ్డి జుట్టు పీక్కుంటారా వద్దు ఏ బానే ఉన్నారు ఇద్దరు నీ దండం పెడతా కూర్చో ఇప్పుడు అదే చూసావు ఇప్పుడు చూడు మామూలు ఉండదు తిరిగి థ్యాంక్ యూ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్ డైలాగులు పాటలు పదాలు విషయాలు అన్ని మాట్లాడేసుకున్నాం ఇక ఓన్లీ కథలు ఒకటి మిగిలాయి ఎవరికైనా సినిమా కథలు చెప్పే అలవాటు ఉందా చిన్నప్పటి నుంచి కథలు అబ్బో అగ్గిపెట్టుకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి అబ్బో సో ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేద్దాం రండి మేడం గారు రండి కట్ చేస్తే హీరో కట్ చేయకూడదు స్టార్టింగ్ లో ఓపెన్ చేయాలి నేను కట్టే చేస్తాను ఎందుకంటే స్టార్టింగ్ స్టోరీ తెలియదు కదా నాకు కూడా కట్ చేసిన తర్వాత హీరో ఎంటర్ అవుతూ ఉంటాడు ఎలా అంటే మన అబ్బాయిల పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు మన అబ్బాయిలు అనకూడదమ్మా మీ అబ్బాయి మీ అబ్బాయిలా అన్నాను మన అబ్బాయిలా అనకూడదు బాబు మన అబ్బాయి అంటే కష్టం కదా మన
మీ అబ్బాయిలో రోడ్ మీద పడి తిరుగుతూ ఉంటాడు అనమాట. కానీ అతనికి ఒక అలవాటు ఉంది. ఏమిటి? బురద కనిపించినా వర్షం వచ్చినా అందులో వెళ్ళి నానడం. యు మీన్ డల్లింగ్? ఇది ఇంచుమించు కొన్ని పంది లక్షణాలు. Yes. ఒక రోజు వర్షం పడుతుంది, హీరో నానుతున్నాడు. వాడేమైనా స్పాంజా? సడన్ గా పై నుంచి ఒక మేకప్ బాక్స్ తల మీద పడింది. మేకప్ బాక్స్ పడింది? Yes. పడగళ్ళు పడ్డం చూశాను కానీ మేకప్ బాక్స్ పడ్డం ఇది కొత్తగా. వెరైటీ ఉంది. మేకప్ బాక్స్ ని చూసి ఇది చాలా అందంగా ఉంది, ఇది వేసుకునే అమ్మ ఇంకెంత అందంగా ఉంటుందో అన్న ఆతృతతో కలవాలనుకుంటాడు. వాటర్ ఫాల్స్ అంటే ఎక్కుతాడా పైకి? సినిమాల ఎఫెక్ట్ మొదలైంది. ఎలా మీకు బౌన్స్ ఫైట్స్ తెలుసా? బౌన్స్ ఫైట్స్? బౌన్స్ ఫైట్స్ అది వెరీ ఇంట్రెస్టింగ్. యూఎస్ఏ లో మొన్న అది చూసారు, కుర్చీలు అవి అమ్ముతుంటే వాళ్ళ పక్కన అమ్ముతున్నారు. అది కాదు. ఎలా అంటే ఇసురేస్తే పైకి ఎగిరి పడడం. ఇసురేస్తే పైకి ఎగిరి పడడం? పైకి ఎగిరేసి కింద పడడం చూసారు? లేదు, ఇక్కడ కింద ఇసురేస్తే పైకి వెళ్ళి పడతారు అన్నమాట. దట్ ఇస్ కాల్డ్ బౌన్స్ ఫైట్స్. ఓ మై గాడ్. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. అవును. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అతనికి ఒక హెఫ్టీ పర్సనాలిటీ ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట. నేను మెన్నె పెట్టి పక్క ఉన్నాను అంతే. కింద పడిపోతాడు అతను ఇస్తున్నా కూడా. అయితే ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆ ఫ్రెండ్ కి పొడుగ్గా బుంగురు బుంగురు జుట్లు ఉంటాయి అన్నమాట. సో ఉన్నప్పుడు అతనికి ఒక ఐడియా వస్తుంది. కట్ చేసుకుని, కట్ కూడా కాదు, ఊడేసుకుని పెద్ద తాడుకిని తయారు చేసి గుండె గొడుగుచ్చేస్తారు. వెరీ గుడ్. దాన్ని బాగా కట్టి పొడుగు తాడు తయారు చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూస్తాడు. ఆ మూవీ ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఒక కార్ తీసుకొచ్చి కింద బాంబు పెట్టి పేల్చమంటాడు. ఆ కార్ మీద తను నుంచుంటే కార్ ఎగిరినప్పుడు తను కూడా. ఎంత మంచి క్యాచ్ చేసావు ప్రదీప్ నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్. కార్ వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల కార్ సగం దూరం వరకే వెళ్ళి పేలిపోతుంది. కానీ ఆ ప్రెషర్ తో హీరో ఇంకొక సగం దూరం వెళ్తాడు అన్నమాట. ప్రెషర్ లేదు, కిందలు వస్తాయి. అదే నేనన్నా. ప్రెషర్ వల్ల ఇంకా సగం దూరం హీరో పైకి వెళ్తాడు. బడ్జెట్ ఎలా ఉంది? హీరో పైకి వెళ్ళడానికి ఆలోచిస్తుంటాడు. సడన్ గా కింద ఒక చిన్న బాబు రాకెట్ ఎగరేస్తాడు. జుట్టు తట్టారు చేసిన తాడు ఉంది కదా హీరో దగ్గర, అది ఎరవేస్తాడు అన్నమాట. ఎరవేస్తాడా? చేపేట అదేమైనా. ఆ రాకెట్ తో పాటు పైకి వెళ్ళిపోతాడు. పైన బట్టలే పాప నుంచి నుండి ఇంకా కనిపించలే, ఇంకా కనపడలే. వెతుకుతూ 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 వెళ్తే ఒక జలపాతం దగ్గర హీరోయిన్ కనిపిస్తుంది. యు మీన్ ఇన్ ద స్కై జలపాతం? Yes. హీరోయిన్ సడన్ గా పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ దగ్గర నుంచి చూస్తుంటుంది. మేబీ హీరోయిన్ కోసం హీరో వెతుకుతూ 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 ఒక రూమ్ లోకి వెళ్తాడు. నిపాట్లేదు అసలు అడిగి. నిజంగా. కానీ అక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక అస్థి పంజరం కనిపిస్తుంది. ఏంటి పైన ఇది కూడా? ఓహో, చాలా మంది ఉంటారు అయితే పైన. అస్థి పంజరం పక్కనే ఒక కాల గ్రంథం ఉంటుంది. బుక్? Yes, a book. అయితే హీరో ఆ బుక్ ఓపెన్ చేస్తాడు. చిరిగింది. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ఏం రాసి ఉంటుందంటే, సో హీరో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ఏముంటుందంటే, ఈ అస్థి పంజరానికి తాళి కడితే అందమైన బామలా తయారవుతుంది అని. హీరో ఆలోచనలు పడతాడు అన్నమాట. అరే తాళి పట్టు తెచ్చుకొని మళ్ళీ కిందకు వస్తాడు. లేదు, అక్కడే ఉంటుంది. సో హీరో ఆలోచిస్తూ ఉంటాడు, కట్టాలా వద్దా, కట్టాలా వద్దా. అలా మొత్తం ఆలోచించిన తర్వాత సరే ఆతృతతో కడితే ఏమవుతుంది అని చూద్దామని కడతాడు. నాశనమే. నెక్స్ట్ ఏమవుతుంది? మంగళ్యోత్తంతునమేనా? కాదు కాదు, దాదాపు నాకు తెలుసు. పాల గ్లాస్ వస్తుంది. కాదు, యాజ్ పర్ రూల్స్ అలాగే ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే,
ఇరవై ఏళ్ళ బామ్మగా కాకుండా 60 ఏళ్ళ బామ్మగా తయారవుతుంది. ఇక్కడ ఒక సాంగ్. నేను అప్పుడే అనుకున్నా బాకి ఒత్తుండుంటుంది అని నాకు తెలుసు. అప్పుడే సెకండ్ పేజ్ లో ఈ అస్థి పంజరానికి మొదటిసారి కడితే 20 ఏళ్ళ బామ్మగా తయారవుతుంది, రెండోసారి కడితే 60 ఏళ్ళ బామ్మగా తయారవుతుంది అని ఉంటది. మనోడేంటి కక్కుర్తిలో 2 సార్లు కట్టాడా? ఏదో ఫ్రస్ట్రేషన్ నా అలాగే. థర్డ్ పేజ్ లో ఏముంటుంది గెస్ చేయండి. కట్టిన తాళి మళ్ళీ తీసేస్తే మళ్ళీ అస్థిపంజరంలా మారుతుంది అని. నా తలకై నేను అదే అంట. ఎంత మ్యాటర్ ఉంది లోపల. ఏముంటుందంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అడ్రస్ ఉంటుంది అక్కడ. పిన్ కోడ్లు ఉంటాయి పైన, అది వెళ్ళి తెలుసుకుందాం మనం. ఓకే. హీరో చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. కాకులు దూరని కాదడివి, చీమలు వెళ్ళని చిక్కడివి, అందులో నుంచి స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి. మరి అవన్నీ దూరినప్పుడు ఆయన ఎలా దూరాడు? అది హీరో స్పెషాలిటీ. అంతేగా, అక్కడికి వెళ్ళంగానే ఎదురుగా ఒక పర్సన్ నడుచుకుంటూ వస్తారు. హౌ రొమాంటిక్. అమ్మాయి కాదు, అబ్బాయి. సో అదెవరు? శివాజీ షిండే కాదు, గడ్డం లేని కట్టప్ప. గడ్డం లేని కట్టప్ప అంటే ఆయన డైరెక్ట్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఉరుక్కుంటూ వచ్చి, నువ్వే నా అల్లుడు, అమ్మరేంద్ర అట్టుకులు అప్పారావు. అతని కాలు తీసుకుని గుండెల మీద పెట్టుకుంటాడు. జారిపోతానా? లేదు కదా, జుట్టు పైన. సో ఇక 3 క్వశ్చన్స్ వస్తాయి. గురుగారు గురుగారు అంటే నా కట్టపై గడ్డం ఎందుకు లేదు? ఓకే. అమరేంద్ర బాహుబలి అమరేంద్ర అట్టుకుల అప్పారావుగా ఎందుకు మారాడు? ఓకే. కట్టప్ప కాలు తల మీద పెట్టుకోకుండా గుండెల మీద ఎందుకు పెట్టుకున్నాడు? లేదు, నేను చెప్తాను. ఈ 3 క్వశ్చన్స్ తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూద్దాం. లేదు, ఎక్స్ప్రెస్ రాజా 501వ ఎపిసోడ్ లో చూడండి. కమింగ్ సూన్. నా విషయం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా ఇలా వస్తే ఆయన ఏం చేస్తాడు? అరే గ్లూకోజ్ అంబులెన్స్ తెప్పిండ్రా. ఓపెన్ చేస్తే ఫీల్ ఫ్రీ అన్నాను నేను. ఓపెన్ చేస్తే ఓపెన్ చేయకూడదు, బాగోదు. ఇంకానే కట్ చేస్తే అంటే ఏమంటాడు? ఓపెన్ చేస్తానా? పెద్ద అడవనా కాదు, పెద్ద అడవి. పెద్ద అడవి అది, కర్రగా ఉంది అడవి. నడుచుకుని ఉరుకుడు 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 దమ్ చేసి దంచు దంచి కూడా వస్తాడనా? ఏం చేసుకుంటూ వస్తాడు అంటే కటింగ్ లో పోతుంది అంట. అది కటింగ్ లో పోతుందా? ఓకే ఓకే. ఆ పరిగెత్తి వస్తాడంటే మొత్తానికి వచ్చిండు. వచ్చిండు వచ్చిండు. వచ్చేస్తే నెల ఉరుకుడు ఎందుకంటే అందరు కర్రోళ్ళు అందరు ఉరుకొస్తారు. కర్రడివి కనబడరు. ఓకే. కానీ పెద్ద పెద్ద సపోర్ట్ వస్తాయి. ఏంటి సపోర్ట్ వస్తుంది? కాళ్ళ సపోర్ట్. అంత అడవిగా మొత్తం ఆకులాకులు ఆకులాకులు ఉంటాయి. అంత సపోర్ట్ వస్తుంది. వస్తాడు అందరు ఉరుకుడు పోతాడు. ఉరుకుంటాడు ఉరుక్కుంటూ పోతాడా? ఉరుకుడు పోతాడు. అడుగు పోయాక పెద్ద గుంతుంటది, చూసుకోడు. కర్రడిగా పడిపోతాడు. పడిపోయాడు. ఏడుకోబోతాడు. నీళ్ళు ఉంటాయి, కర్ర నీళ్లు. కర్ర నీళ్ళు ఏంట్రా? ఈ కలర్ కర్ర నీళ్ళు ఉంటాయి. ఓ చీకట్లో అలా కనిపిస్తున్నాయి అంతే. అంతేకంతే అంతే అంతే. కర్ర నీళ్ళని ఇస్తాడు. ఇస్తే ఏదో ప్లేస్ పోతాడు. ప్రొడ్యూసర్ నువ్వే కదా, స్క్రీన్ ప్లే పెట్టి మంచిగా కర్రదాన్ని తెల్లవేయాలి. మొత్తం నా దగ్గర కర్ర డబ్బులు అన్ని పెడతా అందులో. గుట్ట మీద ఎక్కుతాడు. గుట్ట మీద ఎక్కి మళ్ళీ పోతాడు. ఎట్లా పోతాడు? ఇప్పటిదాకా వచ్చింది కదా, ఇప్పుడు పోతాడు. ఎవరు రారు? అడిగి ఓంగానే ఒక ఆయన వస్తాడన్న. ఇట్లా ఆయన మాత్రం తెల్ల సెట్ వేసుకొని వస్తాడు చీకట్ల. చీకట్ల ఆయన పేరేందనా? నాకెళ్ళి తెలుతురా అంతే. ఇప్పుడే చెప్తున్నా కదా, కర్రేనా కర్రడీలకి వెళ్ళి వచ్చింది కదా అమర్బలి. ఓకే. అమర్బలి వచ్చిండు. అమర్బలి రాగానే అటు సైడ్ ఉన్నాయన ఎవరన్నా? ఎవడప్ప? ఓడప్ప. ఓడప్ప. ఎవడప్ప బాగుందన్నా పెట్టుకుందాం. ఎవడప్ప? సరే ఎవడప్ప? ఎవడప్ప వస్తాడు. ఎవడప్ప అమర్బలి ఇద్దరు కలిసిపోతారు. మెల్లగా పోతూ ఉంటే ఇట్లానే ఒక పెద్ద 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 తెల్ల కోట కనిపిస్తుంది అన్న. తెల్ల కోట. కోట కోట. ఆ కోటలో పోతాడన్నా. కోటకు పోయేముందు అన్ని చీమలు ఉంటాయన్న కింద, కర్రే చీమలు. చీకటి కదా అంటే పొద్దున అయింది అడిగి వేవర్కల్లా. ఓ లోపల పోతాడన్నా.
లోపల పోగానే హీరోయిన్ ఇంట్రడక్షన్ అన్న చేతిలో రాయి పట్టుకుంటాను. చెప్పేది నువ్వు పిచ్చోడు చేతిలోనే రాయి ఉండేది. పిచ్చోడు కాదు పిచ్చి ఆమె అనుకో. ఓకే ఓకే హీరోయిన్ కదా. అవును. సో హీరోయిన్ మంచిగా అది పెడదాం అనుకుంటాము కానీ చేతిలో రాయి కనిపిస్తుంది. అయ్యో రాయి పట్టుకొని దగ్గరకి ఇట్లా పోతుందన్న. కర్రీ రాయా? రాయి కర్రదా? తెల పొద్దున పూట అన్న. పొద్దున పూట కదా ఇది. తెల్ల రాయి. తెల్ల రాయి ఇంకెప్పుడు రాయి తీసుకుంటుందా వేసుకొడుతుందా ఇంకెక్కడ అలా అమ్మొస్తుందనా? అయ్యా అలా అమ్మొచ్చి ఏంటో నువ్వు ఇంత పెద్దగా రాళ్ళు తీసుకుని కొట్టుడైనా ఇంకా అని అంటే అలా తండ్రి వస్తాడనా ఇప్పటికైనా అది రాయి ఎప్పుడైనా కొట్టి తీరుతుంది అని అంటాడనా. అదనగానే అవునా కొట్టి తీరుతాను అని అంటాడు. ఇంతకు ఆమె కొట్టేది ఏదన్నా మామిడికైనా రెండు ఎక్స్ట్రా కొట్టమని నాకు కూడా ఇష్టం. నెక్స్ట్ కర్ర అడవిలోకి వస్తారు కదా ఇద్దరు ఏంటి పందుల్లా వెరిగిర్రు జరిగి రండి రాయి తీసుకొని కొట్టుర్రి అని అంటారు. అలా బాగా వేసి కొట్టాలనా అడదానా ఇంత కొడదానా ఇక లాస్ట్ కి వచ్చి అరే బెల్ట్ తీసుకురారా అక్కడ కట్ చేస్తామన్నా కట్ చేసి నెక్స్ట్ సీన్ అన్న. నెక్స్ట్ సీన్ ఏమవుతుందన్నా వీళ్ళందరూ హీరోయిన్ వస్తుందన్న వాళ్ళ బావ బావా తోటలో మామిడికాయలు ఎక్కువైనాయంట ఈ రోజు కట్ చేయాలి అని అంటది. అందరు కలిసి పోతారన్నా గుర్రం మీద పోతారన్నా వేసి కుట్టుకొట్టుకొట్టుకొట్టుకొట్టుకొట్టు పోతారన్నా పోయి కట్ చేద్దాం అనుకుంటున్నా ఎంత పడేయన్నా ఎప్పటికి వాళ్ళ బావే పడతాయి వాళ్ళ బావే పడతాయన్నా. ఇక లాస్ట్ కి హీరోయిన్ కి పిచ్చి లేస్తానా పిచ్చి లేచి ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే నెల రాత్రి అవుతుంది అని అందరూ అంటారు. వద్దానా అంటే చాలా బాగుంది అని అర్థం. మొత్తం అందరూ రాత్రి అంతా అంటారన్నా ఆమె లేపండి ఆమె తర్వాత చెప్తానా మొత్తం అంటారా మీరు విడిగా చెప్తానండి కదా మళ్ళీ లేకపోతే వినకపోతే విడిగా చెప్తాడు మొత్తం వెళ్ళిపోతా తెలిసే పూలు మళ్ళీ చెప్తా మొత్తం చీకట అయితేనా చెప్పే మొత్తం క్లైమాక్స్ వస్తుందనా చెప్పు మొత్తం చీకట అన్న దగ్గర రాగానే పిలిచాను చూడు చెప్పు మంచి అవుతుంది రాజా రాజా వద్దానా నిన్నే ఉన్నా వ్యాధి వ్యాధి ఓకే పట్టుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇలా ఇలా ఒంగు ఇలా పట్టుకో కాలు వేలు పట్టుకో అద్భుతాలు జరిగేటప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటుంది నీకు తెలీదు నువ్వు చెప్తా ఉండే కర్ర పడేస్తా నీ భయం వేసే కర్ర పడేస్తా ఏం జరిగింది ఏం నేను కథ ఆపేసావు రండి రండి నాన్న రండి ఆలోచించి ఆశాభంగం ఈసారి గేమ్ ఆడడానికి ఓకే ఇప్పుడు ఈ నలుగురికి ఒక భయంకరమైన టాస్క్ ఉంటుంది ఆ టాస్క్ ని ఎలా ఆడతారో చూద్దాం లెట్స్ సీ. ఓకే చాలా సింపుల్ గేమ్ ఈజీ గేమ్ ఆడతారు మీరు ఇప్పుడు మీ టీం నుంచి ఒకళ్ళు మీ టీం నుంచి ఒకళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు హ్యాపీగా కూర్చుంటారు కింద కింద కూర్చుని నడుస్తారు ఓకే నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న ఒక ఎగ్ పీస్ ని తినేసి మళ్ళీ బ్యాక్ కూర్చుని నడుచుకుంటూ వచ్చేస్తారు. వచ్చి షూస్ షిఫ్ట్ చేస్తే మీరు షూ వేసుకుని మీరు బయలుదేరి వెళ్తారు. మీరు రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు షూస్ ఇవ్వాలి. రెడీయా 3 2 1 గో. ఇప్పుడు వెళ్ళు అది అన్న ఒకటే తినాలన్నా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు జంప్ చేసుకుని వెళ్తారు అంకుల్ ఆయన వెళ్ళిపోయాడు కూడా ఆ తర్వాత వేసి హాఫ్ వేసుకో చాలు. అమ్మా వెళ్ళ జాగ్రత్త తల్లే ఆంది వేలు అందరు అడిగారని చెప్పమ్మా ఆయనకిచ్చే ఆయనకిచ్చే క్లాప్స్.
ఏంది చేత పట్టుకెళ్ళా పట్టుగా పట్టుగా ఏ గుడ్లు మాయా గుడ్డు పోయింది పాప చాలా కష్టపడ్డారు చాలా టఫ్ ఇది అండ్ అబ్బాయిలు అయితే బాగా ప్రాక్టీస్ ఉన్న వల్ల ఆ కొప్పి గంతులు కోతి గంతులు మాకు అలవాటు కూడా చేశారు ఇద్దరు ఒక్కొక్క శైలిలో ఆడారు ఇలా ఆడొచ్చన్న విషయం నాకు కూడా తెలియదు అది వాళ్ళు అలా ఆడారు అండ్ మేడం గారు అయితే గెంతడంలోనూ వెరైటీ గెంతుతో నడుస్తున్నారు సౌత్ ఆఫ్రికా లో ఉగాండా దేశంలో అక్కడ ఉరాన్ గుట్టాన కోతులు ఉంటాయి సో వెరీ గుడ్ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో గిఫ్ట్ గిఫ్టా కొరత ఏమని బాగా ప్రదే ఇబ్రహామ్ సో స్వీట్ కమ్ ఆన్ రండి కానీ ఇచ్చే ముందు మీకు ఒక విషయం చెప్పాలి చెప్పండి నేను ఇప్పుడు చెప్పేది నా మనసులో చెప్తున్నాను వెరీ గుడ్ మైక్ మాత్రం తీకండి ఏబిసి అంటే నా దృష్టిలో ప్రదీప్ 143 అంటే నా మనసులో ప్రదీప్ మీ ఆటలతో దోచుకున్నారు నా మనసుని మీ మాటలతో మీ మీద ప్రేమ కలిగింది చివరిగా నీ శ్వాస ఉన్నంత వరకు నువ్వే నా ధ్యాస నువ్వే నా శ్వాస షోలో సూపర్ గా ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి సో ఎవరైతే సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ వస్తుంది అండ్ వాళ్ళ చేతికి ఒక మొక్కను అందజేస్తున్నాం అది మీ ఇంటి దగ్గరలో కానీ ఎక్కడ కుదిరితే అక్కడ నాటి దానికి వాటర్ చేసి ఆ ప్లాంట్ తో ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి సేవ్ ట్రీస్ అండ్ సేవ్ లైఫ్ సో ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకునేది మేడం గారు రండి ఈవిడ ఇక్కడే ఉండాలి కంగ్రాచులేషన్స్ ఎవిగో చాలా జాగ్రత్త అండ్ దీంతో పాటు మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి రామోజీ ఫిల్మ్ సిటీలో వాట్ ఎ ట్రిప్ అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థ్యాంక్ యూ యాభై ఆడి కార్లు భయ్యా అన్నెందుకురా బుజ్జి డీజిల్ రేటు పెరిగింది గుడి దగ్గర ఆగిపోతుంది అంటే మొదటిది గుడి దగ్గర అయితే 50 ఎక్కడ ఆగినట్టు వేరే వీధిలో ఆగినట్ట ఇటు పక్క నుంచి గాలి ఇటు పక్క నుంచి వాన ఉరుములు మెరుపులు పిడుగులు ఆకాశం నుంచి రావాల్సింది భూమి నుంచి ఆకాశం కలిసి దరిద్రం జాతకం వాడిది